మనం వచ్చేసి ముందు లెసన్లో గమనించినట్లయితే వ్యవసాయంలో తక్కువ నీటిని ఉపయోగించి చేసేటువంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించడము వల్ల నీటి వృధాను అరికట్టవచ్చు. డ్రిప్ పద్ధతి, స్ప్రింక్లర్లు మొదలైనటువంటి వ్యవసాయ పరికరాలు మరియు యంత్రాలను సబ్సిడీ ధరలకు అందుబాటులో ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసి శ్రీవరి సాగు వచ్చేసి విధానం ద్వారా నీటిని పొదుపు చేయొచ్చు అనమాట. ఈ విధంగా వచ్చేసి మనము తక్కువ ఖర్చుతో మనం వచ్చేసి వ్యవసాయాన్ని కూడా ఆధునిక పద్ధతుల ద్వారా చేయొచ్చు అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. భారతదేశంలో వేరువేరు ప్రాంతాల్లో ప్రజల జీవన శైలి ఏ విధంగా ఉంటుందనేది చూద్దాము. భారతదేశంలో ఉండేటువంటి రకరకాల భౌతిక విభాగాల లక్షణాలను గురించి తెలుసుకుందాము. అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల జీవన శైలిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో గమనిద్దాము. మనం అనుకుంటాము భూమి మట్టుకే ఉంది అని అనుకుంటాం, కానీ భూమి పర్వతాలు, తర్వాత వచ్చేసి మైదానాలు, ఎడారులు, తీర ప్రాంతము మొదలగు భూ విభాగాలను కలిగి ఉంటుంది. ఈ భూ విభాగాల లక్షణాలు అక్కడ నివసించేటువంటి ప్రజల వ్యాపారము, వ్యవసాయము, తర్వాత వచ్చేసి నివాసము, వేషధారణ, పండుగలు, సంగీతము వంటి సాంస్కృతిక అంశాలపై ప్రభావం చూపిస్తాయన్నమాట. ప్రతి ఒక్కటి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కల్చరు, డిఫరెంట్ డిఫరెంట్ ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వేషధారణలు కానీ వాళ్ళ యొక్క ఆహార అలవాట్లు కానీ అన్ని మారుతాయన్నమాట. సో ప్రభావాన్ని చూపుతాయన్నమాట. కాబట్టి అంటే ఆయా ప్రాంతాల జీవన శైలి మొత్తము ప్రభావితం అవుతుంది. తర్వాత పాటలు, నృత్యాలు, పండుగలు, ఆహార అలవాట్లు, వస్త్రధారణలు, ఆచార వ్యవహారాలు కూడా భూభౌతిక అంశాలపై ఆధారపడి ఉంటాయా. వివిధ జీవన శైలులు చూపేటువంటి చిత్రపటాలు, ఆడియో వీడియో టేపులు, పోస్ట్ కార్డులు మొదలైనటువంటి సేకరించండి. ఇక్కడ చూడండి, సాధారణంగా నదీ తీరాల వెంబడి నాగరికతలు పుట్టాయని మనం అనుకుంటుంటాం. పై ప్రాంతాల్లో మనము నివసించేటువంటి ప్రజలు సృష్టించేటువంటి కాలుష్యము నదీ ప్రవాహాల్లో క్రింది ప్రాంతాలను చేరుకుంటాయి. అందువల్ల వారి జీవన శైలులు కూడా వాటికి అనుబంధంగానే ఉంటాయి. పండుగలు, సాంప్రదాయాలు, అలవాట్లు మొదలైనవన్నీ భూగోళిక పరిస్థితులపైనే ఆధారపడి ఉంటాయి. కొండ ప్రాంతాల్లో వచ్చేసి ఒక రకమైనటువంటి జీవన శైలి ఉంటే అడవి ప్రాంతాల్లో జీవన శైలి మరొక రకంగా ఉంటుంది. తర్వాత మైదాన ప్రాంతాల్లో ఇంకో రకంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి అక్కడి పరిస్థితులను ప్రతిబింబించేటువంటి పాటలు కావచ్చు, నృత్యాలు కావచ్చు, వస్త్రధారణలు కావచ్చు. వస్త్రధారణ అంటే వస్త్రాలు వేసుకునేటువంటి డ్రెస్సులు అనమాట. సో డిఫరెంట్గా ఉంటాయన్నమాట. కేరళ ప్రాంతము పడవలు, కొబ్బరి చెట్లతో ముడిపడగా రాజస్థాన్ ప్రాంతము అలంకరణలతో ముడిపడి ఉంటుంది. మన జీవన శైలి పర్యావరణ హితంగాను ఉండడము అవసరము. పర్యావరణ హితముగాను, సో దానికి తగ్గట్టుగా ఉండడము అని అర్థం అనమాట. సో ఉదాహరణకు బొమ్మలు చేయడము, మగ్గాలు నేయడము మన జీవన శైలిలో భాగం అనమాట. ఇందులో సహజమైనటువంటి రంగులు ఉపయోగిస్తే అది పర్యావరణ హితమవుతుంది అనమాట. మీ అధ్యయనము ఆధారంగా భూభౌతిక పరిసరాలు ప్రజల జీవన శైలిపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో ఒక నివేదికను తయారు చేయండి. ఇక్కడ వీళ్ళని రాజస్థానీ లేడీస్ చూడండి ఎలాగున్నారు. వాళ్ళ యొక్క ధరించినటువంటి వస్త్రాలు కావచ్చు, వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాలు కావచ్చు, డిఫరెంట్గా ఉంటుంది చూడండి. తర్వాత వచ్చేసి కేరళలో వాళ్ళు వేసుకునేటువంటి దుస్తులు కావచ్చు, వాళ్ళు డ్యాన్సులు కావచ్చు, డిఫరెంట్గా మనము చూడొచ్చు ఇక్కడ.